ఈ ప్రభుత్వం వైఫల్యం కారణం. ప్రతిదానికి జ్వరాలు వస్తున్నాయంటే మన ప్రాజెక్టులకు పోతున్నాం అంటారు. ప్రాజెక్టులు అంటే ఒకటే ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ఇవ్వాలా ఏదైతుందో, ఈ ప్రభుత్వం ఏదైతుందో 100కి 100% విఫలమైందని చెప్పడానికి మేము చేస్తున్నాం. కాబట్టి మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని దమనకాటకు అందుకు వ్యతిరేకిస్తూ మేము ఇవన్నీ నిరసన తెలియజేస్తున్నాం. आज तेलुगुदेशम पार्टी की तरफ से एक एहतजाज किया गया है रैली के तौर पर. ये सुनहरी तेलंगाना बोलकर केसीआर साहब ने बीमार तेलंगाना बना दिया है. बीमार इसलिए है कि आवाम डेंगू से परेशान है. डेंगू तेलंगाना वायरल तेलंगाना सब टोटली तेलंगाना बीमार तेलंगाना बना दिया है. आवाम जो हो सो तेलंगाना की आवाम हॉस्पिटलों के अंदर एडमिट है और जानवर कुत्ते बिल्लियां वगैरह सब बाज़ारों पे रोडों पे दिख रहे हैं. मैं केसीआर साहब से अदमत गुजारिश करता हूं कि जल्द से जल्द फ्री मेडिकल हेल्थ कैंप वगैरह लगाकर आवाम के जो है सो जो परेशानियाँ हैं उन परेशानियों को पूरा करें. केसीआर साहब, ये तेलंगाना की आवाम आपसे चाहती है. आपकी खुद बेटी, लाडली बेटी कविता का खुद हॉस्पिटल में वायरल फीवर की वजह से एडमिट होके है. यशोदा हॉस्पिटल में एडमिट है. आप क्यों नहीं जाके देखे? अगर आप जाके देखते तो मीडिया जो है उसका पूरा वायरल करती बोल के आप डर के हॉस्पिटल नहीं गए. मैं चाहता हूँ कि जल्द से जल्द फ्री मेडिकल कैंप लगाते हुए तेलंगाना की आवाम को जो है खुशगवार और हेल्दी तेलंगाना बनाने की कोशिश करें. రోజుకు కొన్ని వేల మంది జ్వరాలు పడతారు. మరి ముందు జాగ్రత్త చర్య ఏం తీసుకున్నారు? క్లోరినేషన్ లేదు, ఆ దోమల పౌడర్ లేదు,
భోగ బండ్లు లేవు, దోమల నివారణ లేదు, మందుల నివారణ లేదు. మేము ఈరోజు వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి రోడ్లు అయితే తీవ్రంగా, అది ఆఫీసర్ రోడ్డుకి ఏం పోయాం, రోడ్డుకి ఆఫీసర్ అంతుండా లేకుంటే మంచిగా అంతుండా చెడు అంతుండా కాదు కదా. ఆఫీసర్ కూడా అదే గుర్తుకుంటూ రోడ్లో తిరుగుతుండ్రు. దయచేసి కలెక్టర్ గారు వెంటనే ఈ రెండు సమస్యలపైన స్పందించి చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా మనవి చేస్తూ, ఇంకొకటి ప్రజా పట్టణ పౌరులకు వచ్చిపోయే వాళ్ళు కూడా రోజుకు ఒక 10,000 మంది ఉంటారు, 100,000 జనాభా ఉంటుంది. ఈ జనాభా కనీసము స్వచ్ఛ భారత్ కింద మనకి సెలక్షన్ అయిందట మొన్న. మరి కనీసము యూరినల్స్ కూడా లేనటువంటి దుస్థితి, యూరినల్స్ ఎక్కడ పోయాలి, స్వచ్ఛ భారత్ కూడా పోయాలి. మరి అది కూడా గమనించి వెంటనే యూరినల్స్ కానీ, దోమల నివారణ కానీ, పందుల నివారణ కానీ చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం జిల్లా పార్టీ పక్షాన వెంటనే చర్యలు మనవి చేస్తున్నాను.